హాయ్ అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖాచంద్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ నువ్వుల లడ్డూలు. చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నువ్వులలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. పాలతో సమానమైన నువ్వుల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ నేను ఒక కప్పు నువ్వులను తీసుకుంటున్నాను. మనం నువ్వులు ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లంని కూడా తీసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. దాంట్లోకి నువ్వులను యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లంని కరిగించుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను వాటర్ని యాడ్ చేయట్లేదండి. మీడియం ఫ్లేమ్ మీద బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. చూసారు కదా, బెల్లం కరగడం స్టార్ట్ అయింది. సో కింద అంటుకుపోకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. బెల్లం గడ్డలు పూర్తిగా కరిగేంత వరకు ఇలాగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది లడ్డూలకి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 1 to 2 మినిట్స్ పాటు ఇలాగా కలుపుకోవాలి మొత్తం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానికోసం ప్లేట్కి కొద్దిగా నెయ్యిని లేదా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా చల్లార్చిన తర్వాత మనం లడ్డూల కింద చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. మరీ చల్లారితే లడ్డూలు కట్టడానికి రాదు, గట్టిగా అయిపోతుందండి. సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుంటూ లడ్డూల కింద చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ నువ్వుల లడ్డూలను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ గట్టిగా కూడా ఉండదండి, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అస్సలు చేయడం రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తయారు చేసేస్తారు.
ఈ లడ్డూలు పిల్లలకు చాలా మంచిది. సో అంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ.